చేయి చేయి కలుపుదాం, కులమతాలకు అతీతంగా సాయం చేద్దామంటూ బీసీ యువసేన చేపట్టిన సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రాజులకు చెందిన దార్పురెడ్డి సాయికి బీసీ యువసేన సభ్యులు 40,400 ఆర్థిక సాయం అందజేశారు. మరి బీసీ యువసేన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కులమతాలకు అతీతంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ఎంతో విస్తృతంగా వెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ప్రత్యేకంగా మరి గుబ్బల రమణ గారు కాటన్పడి వాస్తవులు మరి యొక్క విషయాన్ని తెలియజేయగానే వాళ్ళ యొక్క కుటుంబం నుంచి 10,400 రూపాయలు ఇవ్వటం మరి చాలా ఆనందంగా ఉంది. అలాగే చిన్న చిన్న పనులు చేసుకునేవారు కూడా మరి యొక్క కార్యక్రమానికి తలవ చేయి వేసుకుని 40,400 రూపాయలు పూజ చేసి ఇవ్వటం మరి మరి మంచిగానే అనిపిస్తుంది. బీసీ యువసేన నాయకుడు సెల్లింగ్ శ్రీనివాస్ మాట్లాడుతూ సాయి త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థించారు. దాతలు ముందుకు వచ్చి సాయి వైద్యానికి సహకరించాలని పిలుపునిచ్చారు. బీసీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు పెచ్చెట్టి మురళి రామకృష్ణారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు శ్రీను వివరించారు. ఈ కార్యక్రమంలో కడిల నాగేశ్వరరావు, అప్పారి నాని, పామర్తి రమణ, ఏడుది నానాజీ, రేకపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.